गुड मॉर्निंग स्टूडेंट्स क्लास मन गृह आस्तु आदायानी ऐसी चुदा दिगव विवराल ना गृह आस्ति आदायानी विवरा गृह ए गृह बी अटे अत रे गृहनाई आ रेट विवरा मन इव जी पुपालक विव नलब वेल अरवे वेल युक्त मैं अदे अरवे वेल एन भाई वेल प्राणिक अदे डबे ईद अरवे एम वास्तव अदे याबे वेल तोबई वेल पुपालक पन पद शात पदहे शात रुण वी एम पद वेल निर्माण तेदी आर रेवेल्ड पन्े नाग रेवेल पन्े निर्माण पूर्वप रुण वी नलब वेल इरवे वेल मरम्मत वेल मरी आर वे रेवेल पदहार पदहे पन निर्धारण संवसरा गृह आस्ति आदायानी अबी मन दी रक चया चुद सो 2016-17 పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహ ఆస్తి నుండి ఆదాయం మొట్టమొదటి చూడండి ముందు ఏం చేద్దాం అంటే గృహము ఏ అది ఒకటి చేద్దాం మొట్టమొదటి ఏంటి గృహము ఏ చూడండి దీని యొక్క ఆశించిన అద్దె విలువ ఆశించిన అద్దె పురపాలక విలువ ఎంత పురపాలక విలువ 40 యుక్తమైన అద్దె ఎంత 60 प्रामाणिक अद्दे प्रामाणिक अद्दे डेबई ఈసారి రెండాటిలోని ఏది తీసుకోవాలి ఏది తక్కువైతే అది అంటే 60 తర్వాత ఇప్పుడు వార్షిక అద్దె విలువ సో వార్షిక అద్దె విలువ ఏ రకంగా వస్తుంది ఫస్ట్ మరి ఇందులో ఆశించిన అద్దె ఎంత వస్తుంది మనం లెక్క పెడితే 60 వస్తుంది ఆశించిన అద్దె 60 వాస్తవంగా వచ్చిన అద్దె 50 ఇందులో ఏది తీసుకుంటాం ఏది ఎక్కువైతే ఎంత 60 ఓకే 60
ఇప్పుడు స్థూల వార్షిక విలువ ఎంత? 60. తర్వాత పన్ను మైనస్ పురపాలక పన్ను 10% కదా గృహం ఏకి అంటే ఎంత అవుతుంది? 40,000 ఇంకో 10,000 4,000 తీసేస్తే ఎంత వచ్చింది? 50,000. ఇదేమవుతుంది 50,000 నికర వార్షిక విలువ మైనస్ ప్రామాణిక తగ్గింపు. దేనిగా 56,000 మీద 30% అంటే 16,800. తర్వాత ఈ గృహ నిర్మాణానికి తెచ్చినటువంటి అప్పుపై వడ్డీ ఎంత? ఈ సంవత్సరానికి ఇచ్చింది 8,000. అప్పుపై వడ్డీ ఎంత? ఈ సంవత్సరానికి 8,000. కలిపిస్తే ఎంత వచ్చింది? 16,84,800. మరి నిర్మాణ పూర్వం తెచ్చినటువంటి రుణం మీద వడ్డీ ఉంది, అయితే అది నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? మనకి 2007లో. మనం ఎప్పుడు తయారు చేస్తున్నాం? 2016లో. చూడండి, 5 సంవత్సరాల వరకు మాత్రమే తగ్గింపుని ఇవ్వడం జరుగుతుంది. తగ్గింపుని ఎన్నాళ్ళు ఇస్తారు? 5 సంవత్సరాలకే ఇస్తారు. కాబట్టి దీని మీద మనకి ఆ తగ్గింపు రాదు. తీసేస్తే ఎంత వచ్చింది? ఇది 31,600. ఇదేంటిది? ఏ గృహము నుండి పన్ను విధించదగినటువంటి గృహ ఆస్తి ఆదాయము, అంటే గృహం ఏ నుండి ఆదాయం? ఈసారి గృహం బి. సేమ్ అనేసి ముందులాగా ఎక్కడ ఆశించిన అంతే. ఆశించినది పురపాలక విలువ ఎంత దీనికి? అంటే మున్సిపల్ విలువ 60,000. యుక్తమైన అత్యంత 80,000. ఏది ఎక్కువైతే అది ఎంత? 80,000. తర్వాత ప్రామాణిక అద్దె. ప్రామాణిక అద్దెంత దీనికి? 68,000. ఇప్పుడు ఈ రెండు తీసుకుంటాం, ఏది తక్కువైతే అది 68,000.
ఇప్పుడు వార్షిక అద్దె విలువ ఎంత? అంటే ఇది స్థూల వార్షిక అద్దె. ఎంత పేరు? ఆశించిన అద్దె 68,000. వాస్తవ అద్దె వాస్తవంగా వచ్చింది ఎంతండి మనకి? 90,000. ఏది ఎక్కువైతే అది 90,000. ఓకే, అంటే స్థూల వార్షిక విలువ వార్షిక విలువ 90,000. మైనస్ పన్నులు. దీని మీద మున్సిపల్ వాల్యూ మీద మున్సిపల్ వాల్యూ ఎంత? 60,000. 60,000 మీద 15% అంటే 9,000. పిహెచ్కి ఎంత వచ్చింది? 81,000. తర్వాత నికర వార్షిక విలువ మైనస్ సెక్షన్ 24 ప్రకారం తగ్గింది. ప్రామాణిక తగ్గింపు ఎంత? ప్రామాణిక తగ్గింపు మనకి 30% వస్తుంది. 81,000 మీద 30%, 24,300. ఇంకా ఏమైనా తగ్గింపులు ఉన్నాయా దీనికి? చూడండి, ఈ సంవత్సరం రుణం మీద వడ్డీ ఉంది, గృహ నిర్మాణానికి తెచ్చినటువంటి అప్పుపై వడ్డీ, అప్పుపై వడ్డీ ఈ సంవత్సరం కంటే అప్పుపై వడ్డీ 10,000. అలాగే నిర్మాణ పూర్వం తెచ్చినటువంటి అప్పుపై వడ్డీ ఎంత? 20,000. ఎప్పుడు తెచ్చారది? 2012. అంటే ఈ సంవత్సరానికి ఇంకా అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద 5వ వంతు. నిర్మాణ పూర్వపు అప్పుపై వడ్డీ అంటే 20,000లో 5వ వంతు 4,000. మొత్తం ఎంత వచ్చింది? 38,300. తీసేస్తే 42,700. ఇదేంటి? గృహము బి నుండి ఆదాయం.
ఇప్పుడు పన్ను విధించదగినటువంటి గృహ ఆస్తి ఆదాయం రెండు కలిపేయండి, కలిపితే 31,42,73, 73ని 200,709, సో 73,900 పన్ను విధించదగిన గృహ ఆస్తి ఆదాయము. చూడండి, ఈ లెక్కలో మనకి ఏపీ అనే రెండు గృహాలు ఉన్నాయి. దాని మీద ఏ యొక్క వివరాలు ఉన్నాయి, బి యొక్క వివరాలు ఉన్నాయి. ఆ రెండింటి యొక్క గృహ ఆస్తి ఆదాయాన్ని లెక్కమన్నాడు. గృహం ఏ యొక్క ఆశించిన అద్దె ఎంత ముందు చూడాలి. ఆశించిన అద్దె అంటే ఏంటంటే పురపాలక అద్దె లేదా యుక్తమైనటువంటి అద్దె. ఈ రెండింటిలోని ఏది ఎక్కువైతే దాన్ని ఆశించిన అద్దె అంటాం. ఆ తర్వాత ఆశించిన అద్దె ప్రామాణిక అద్దె ఏది తక్కువైతే దానిని వార్షిక అద్దె విలువగా మనం లెక్క పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఆశించిన అంటే ఈ వచ్చినటువంటి విలువలో వాస్తవంగా వచ్చినటువంటి అద్దె ఎంతో చూస్తాం. ఆ రెండింటిలోనూ కూడా ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం. వాస్తవంగా వచ్చినటువంటి అద్దె 50,000, ఆశించిన అద్దె 60,000. ఈ రెండింటిలోనూ ఎక్కువ 60,000 కాబట్టి 60,000 తీసుకున్నాం. ఈ 60,000 ఏమని పిలుస్తామంటే స్థూల వార్షిక విలువ అంటాం. ఆ తర్వాత పురపాలక పన్నులు తగ్గింపు వస్తుంది. స్థూల వార్షిక విలువలోంచి పురపాలక పన్నులు తీసివేస్తే ఆ వచ్చేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే నికర వార్షిక విలువ అని చెప్పడం జరుగుతుంది. ఆ నికర వార్షిక విలువలో మనం సెక్షన్ 24 ప్రకారంగా తగ్గింపు ఇస్తాం. ప్రామాణిక తగ్గింపు ఎంత అంటే 30%, నికర వార్షిక విలువలో 30% తగ్గించేస్తాం. తర్వాత గృహ నిర్మాణానికి ఏమైనా అప్పులు మీద వడ్డీ చెల్లించినట్లయితే ఈ సంవత్సరం దాన్ని తగ్గిస్తాం. దాంతోపాటుగా ఇంతకు ముందు తెచ్చినటువంటి అప్పులు ఏమైనా ఉన్నట్లయితే 5 సంవత్సరాల వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏ గృహాన్ని 2006లో నిర్మించారు, మనం 2016లో చేస్తున్నాం కాబట్టి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంక దాని మీద మినహాయింపు ఎవరు. ఈ 31,200 రూపాయలు కూడా ఏంటంటే ఏ గృహం నుండి ఆదాయంగా భావిస్తాం. సీఎం అదేవిధంగా బి కూడా చేసినట్లయితే బీకి నికర వార్షిక విలువ ఎంత వచ్చింది, 81,000 వచ్చింది. దీనికి తగ్గింపులు ఏముంటాయంటే 3 ఉన్నాయి. ఎందుకని, ప్రామాణిక తగ్గింపు ఎలాగా ఉంటుంది, అప్పుపై వడ్డీ ఈ సంవత్సరం 10,000 ఉంది, నిర్మాణ పూర్వం తెచ్చినటువంటి రుణాలపై వడ్డీ అది 2012లోనే నిర్మించాం కాబట్టి ఇది ఇంకా 5 సంవత్సరాల లోపల ఉంది కాబట్టి అంతకు ముందు తెచ్చినటువంటి 20,000 మీద ఈ సంవత్సరం 5వ వంతు తగ్గించడం జరుగుతుంది. సో మొత్తం 38,300 రూపాయలు కూడా తగ్గింపుగా మనకి వస్తుంది. సో మొత్తం ప్రామాణిక సెక్షన్ 24 ప్రకారంగా తగ్గిన మొత్తం ఎంత అంటే 38,300. గృహము బి నుండి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే పన్ను విధించదగిన ఆదాయము 42,700. మొత్తం రెండు గృహాల నుండి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 73,900 రూపాయలు.